నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నంద్యాల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన నంద్యాల జిల్లా ఏర్పాటును సీఎం జగన్ మోహన్ రెడ్డి సార్థకం చేశారని అన్నారు. ఎంత వారికి ఏరియా తక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కేవలం జిల్లానే కాదు, మళ్ళీ ఆత్మకూరు ఒక రెవెన్యూ డివిజన్, డ్రోన్ కూడా ఒక రెవెన్యూ డివిజన్గా ఇవ్వడం అనేది నిజంగా ఇక్కడ మండలాలని కూడా తగ్గించి 8 నుంచి 12 మండలాలే ఒక డివిజన్కి ఉండడం వలన అధికారులు కూడా ఎక్కువగా ఫోకస్ చేయడానికి వారికి అవకాశం లభిస్తుంది. సో ప్రజల వద్దకు పరిపాలన అంటే నిజంగా ఈరోజు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వార్డు సచివాలయాలు అలాగే గ్రామ సచివాలయాలు నిర్మించి ఈరోజు పరిపాలనని వాళ్ళ చేరువులోకి తీసుకెళ్ళడం కాకుండా ఈరోజు అధికార యంత్రాంగాన్ని కూడా వాళ్ళ చేరువులోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా మా నంద్యాలను ఎన్నో దశాబ్దాల నుంచి మేము జిల్లా కావాలని కోరుకుంటున్నాం. గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కోరాము, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ ఆ రోజు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇన్ని దశాబ్దాల తర్వాత మా కళ నెరవేరినందుకు ఈ విధంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ తరుణంలో మేము ఎమ్మెల్యేగా ఉండడం అనేది మా జీవిత అదృష్టంగా మేము భావిస్తాం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.